అంటే రజత్ ఘోష్ వచ్చినా మటుండే అందరం కలిసి మైత్రి మూవీ మేకర్స్ వారు డైరెక్టర్ గారు సుకుమార్ గారి దర్శకత్వంలో కరణ్ బాబు హీరోగా నిర్మించిన ఒక అద్భుతమైన చిత్రం రంగస్థలం అండి. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎంతో శ్రమపడి ఎండనక వాననక రాత్రింబవళ్ళు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఎన్నో శ్రమలు పడి చేసిన సినిమా రంగస్థలం అండి. ఈ రోజున ఇంత అద్భుత విజయాన్ని సాధించిందంటే ఎంతో మంది శ్రమ ఉంది, ప్రొడ్యూసర్స్ వాళ్ల ధైర్యం, వాళ్ల వితరణ, డైరెక్టర్ గారి మేధావితనం, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, ర్యాండీ లాంటి కెమెరామెన్ గారి టెక్నీషియన్స్ ఫలితం ఇవన్నీ ఉన్నాయి. ఇంత అద్భుత విజయాన్ని సాధించిందండి. అటువంటి సినిమాని దయచేసి పైరసీ చేసి నాశనం చేయకండి ఇండస్ట్రీని. ఇండస్ట్రీ అంటే కొన్ని వేల కుటుంబాలుండి, వాళ్ళ జీవితాలుండి, వాళ్ళ బ్రతుకులుండి, తిండి ఉంది. మనం బ్రతకడం కాదు, జనాన్ని బ్రతికించాలి. ఇండస్ట్రీని నమ్ముకుని ఈ రోజున మీకు వినోదాన్ని పంచుతున్న ఇండస్ట్రీని ఇలా సర్వ నాశనం చేయడానికి మీకు మనకు వస్తుందా? ఆ ప్రొడ్యూసర్స్ బాగుంటే నాలుగు డబ్బులు వస్తే ఇంకా నాలుగు సినిమాలు తీస్తారు, ఇంకో 100 మందికి పని దొరుకుతుంది, 100 కుటుంబాలు బ్రతుకుతాయి, 100 కుటుంబాలకి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. కనీస జ్ఞానంతో ప్రవర్తించండి. పైరసీ చేసే మహాశైలారా, మీకు బుద్ధి జ్ఞానం లేదు. ఎంత కష్టపడ్డారో తెలిసిన ఇంత అద్భుతమైన సినిమా తీయడానికి చరణబాబు ఎంత కష్టపడ్డారో తెలిసిన, సుకుమార్ గారు ఎంత కష్టపడ్డారో తెలిసిన, ఆర్టిస్టులు ఎంత కష్టపడ్డారో, టెక్నీషియన్స్ మీకేం తెలుసండి? 2 గంటల సినిమా చూసేసి ఉమ్మట పైరసీ చేసి వదిలేయడం కాదు, 4 డబ్బుల కోసం. డబ్బులు కావాలంటే ఏదైనా చేస్తే వస్తుంది. కనీస జ్ఞానంతో ఆలోచించండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి, ఇండస్ట్రీని బ్రతికించండి. మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రొడ్యూసర్ బ్రతికితే ఇండస్ట్రీ బ్రతుకుతుంది. ఎంత కష్టపడి చూశారండి అద్భుతమైన సినిమా అండి రంగస్థలం. ఇన్నాళ్ళకి ఒక అద్భుతమైన సినిమా చూసాం రంగస్థలం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి అండి, బాధ ఆవేదన, దయచేసి పైరసీని ప్రోత్సహించకండి.